హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా వచ్చిన విజయ్ సేతుపతి హీరోగా నటించిన కన్మణి ర్యాంబో కతేజ అనే మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీ హీరో విజయ్ సేతుపతి యాజ్ ర్యాంబో ఫ్యామిలీని ఒక మీడియా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ కోసం పిలవగా ర్యాంబో ఫ్యామిలీ అంతా అక్కడికి వస్తారు. అలా అప్పుడే ఇంటర్వ్యూ చేసే ప్రభు ర్యాంబో వాళ్ళ అత్తయ్యని, అసలు ర్యాంబోకి ఈ సమస్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, అసలు ర్యాంబో చిన్నతనంలో ఎలా ఉండేవాడు అని అడగ్గా దానికి ర్యాంబో వాళ్ళ అత్తయ్య ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మా కుటుంబానికి ఒక శాపం ఉండేది, అందుకే మా కుటుంబంలో ఎవరికీ పెళ్లి కాలేదు అని. ఎందుకంటే మా కుటుంబంలో వారికి ఎవరు పిల్లని ఇచ్చినా తీసుకున్నా వారి ప్రాణాలు పోతాయని ఊరి నమ్మకం, అందుకే ఇప్పటిదాకా మాకు ఎవ్వరికి పెళ్లి అవ్వలేదు అని చెప్తుంది. అయితే ఈ శాపం అనేది లేదు అని నిరూపించడానికి మా అన్నయ్య అవన్నీ పట్టించుకోకుండా తను ప్రేమించిన ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. వారిని చూసిన ఊరి ప్రజలు కూడా వీళ్ళ ఫ్యామిలీకి శాపం లాంటిది ఏదూ లేదు అని నమ్మారు. అలా కొన్ని నెలలకి వారిద్దరికి ఒక మగపిల్లాడు కూడా జన్మించాడు. తనే మన హీరో ర్యాంబో. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ర్యాంబో పుట్టగానే అప్పటిదాకా సంతోషంగా ఉన్న మా కుటుంబం మళ్ళీ శాపానికి గురైంది. ఊర్లో అనుకోని సంఘటనలు జరగటం మొదలయ్యాయి. దాంతో ర్యాంబోని తన తోటి స్నేహితులు ఆ ఊర్లో వాళ్ళందరూ దూరం ఉంచడం మొదలుపెట్టారు. ర్యాంబో బ్యాడ్ లక్ ఎంతలా ఉంటుంది అంటే, ర్యాంబో తన తల్లికి దగ్గరగా వెళ్తే తన ఆరోగ్యం కూడా పాడవుతూ ఉండేది అని ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకోవడం ర్యాంబో విని తన తల్లి దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని అడుగుతాడు. దానికి ర్యాంబో వాళ్ళ తల్లి, అదేం లేదు, నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే నీ దగ్గరికి వస్తుంది అని ర్యాంబోని దగ్గరగా తీసుకుంటుంది. అలా ర్యాంబోని తన మదర్ దగ్గరగా తీసుకోగానే తన ఆరోగ్యం బాగోక బాధతో గట్టిగా అరుస్తుంది. అదంతా చూస్తున్న ర్యాంబో ఊర్లో అందరూ అనుకున్నదే నిజమని ఫిక్స్ అయ్యి ఇదంతా నావల్లే అని తన మదర్కి దూరంగా పారిపోతాడు. ర్యాంబో తన మదర్కి ఎంత దూరం వెళ్తే తన ఆరోగ్యం అంతా బాగవుతూ ఉంటుంది. ఇది తెలుసుకున్న ర్యాంబో తన మదర్కి దూరంగా సిటీకి వచ్చి 25 ఏళ్లుగా తన మదర్ని చూడడానికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా 25 ఏళ్లు గడిచిపోతాయి. మన మూవీ హీరో విజయ్ సేతుపతి యాజ్ ర్యాంబోని చూపిస్తారు. అయితే ఇప్పటికీ ర్యాంబో తను ఏదైనా కావాలి అని కోరుకుంటే అది తనకి దూరంగా అయిపోతూ ఉంటుంది. అందుకే ర్యాంబో ఈ భూమి మీద తనంత దురదృష్టవంతుడు మరొక లేడు అని దేని మీద ఆశపడకుండా ఒంటరిగా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో సిటీకి వచ్చాక ర్యాంబో రాత్రిపూట పబ్లో బాడీగార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే పబ్లో ఎవరివైపు చూడకుండా ఎప్పుడూ తలదించుకొని ఉంటాడు, ఎందుకంటే ఎవరైనా చూసి ఇష్టపడితే మళ్ళీ వాళ్ళు దూరమైతే బాధపడాల్సి వస్తుంది అని. అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు పబ్కి మన మూవీ మొదటి హీరోయిన్ సమంత యాజ్ కతేజ తన బాయ్ ఫ్రెండ్తో అక్కడికి వస్తుంది. అప్పుడే ర్యాంబో కతేజ కాలు మీద ఉన్న ట్యాటూని చూస్తాడు. అలా కాసేపటికే కతేజ ట్యాటూ ఉన్న ప్లేస్లో దెబ్బ తగులుతుంది. అది చూసిన ర్యాంబో అప్పుడే కతేజ ఫేస్ చూసి తన దగ్గరికి వెళ్ళి తను చూడడం వల్లే మీకు దెబ్బ తగిలింది అని సారీ చెప్తాడు. అదంతా విన్న కతేజాకి ఏమీ అర్థం కాదు. ఇక్కడే మనకి ఒక విషయం తెలుస్తుంది, కతేజతో పాటు ఉన్నది తన బాయ్ ఫ్రెండ్ కాదు, కతేజ పేరెంట్స్ తనకి ఇష్టం లేకపోయినా కొన్ని కారణాల వల్ల తనతో పెళ్లి చేయాలని ఫిక్స్ చేసి ఉంటారు. కానీ కతేజాకి తనంటే ఇష్టం ఉండదు. అయితే మరో దారి లేక తనతో తిరుగుతూ ఉంటుంది. అలా ప్రతిరోజు పబ్కి వస్తున్న కతేజ, ర్యాంబో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతూ ఉంటారు. ర్యాంబోకి కతేజ బాగా నచ్చేస్తుంది. సీన్ కట్ చేస్తే మన మూవీ మరొక హీరోయిన్ నయనతార యాజ్ కన్మణిని చూపిస్తారు. కన్మణికి ఒక చెల్లెలు అండ్ మెంటల్లీ డిస్టర్బ్డ్ తమ్ముడు ఉంటారు. వాళ్ళిద్దరూ అంటే కన్మణికి చాలా ఇష్టం ఉంటుంది. నెక్స్ట్ సీన్లో కన్మణి తను పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యి తనే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి తన చెల్లెలు అండ్ తమ్ముడిని తీసుకుని పెళ్లి చూపులకు ఒక ఓలా కార్ బుక్ చేసుకుని వెళ్తుంది. అయితే ఈ ఓలా కార్ డ్రైవర్ ఎవరో కాదు, ర్యాంబో. ఇది డే షిఫ్ట్లో చేసే జాబ్ అన్నమాట. కన్మణిని చూసిన పెళ్ళికొడుకు ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది. అయితే పెళ్లి అయ్యాక తన తమ్ముడు అండ్ చెల్లెల్ని అనాథాశ్రమంలో ఉంచుదామని చెప్తారు. అది విన్న కన్మణి వీళ్ళు పెళ్లి అయ్యాక కూడా నాతో పాటే ఉంటారు అని చెప్తుంది. దాంతో ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. అలా ఆ రోజు నుండి చాలా పెళ్లి సంబంధాలు అయితే వస్తాయి, కానీ ప్రతి ఒక్కరూ కూడా కన్మణితో చెల్లెలు తమ్ముడిని పెళ్ళయ్యాక సపరేట్గా ఉంచాలి అని కండిషన్స్ పెడతారు. అందువల్ల ప్రతి సంబంధం కూడా క్యాన్సిల్ అవుతూనే ఉంటుంది. అయితే ఇదంతా చూస్తున్న ర్యాంబో కన్మణికి తన చెల్లెలు అని తమ్ముడి మీద ఉన్న ప్రేమను చూసి తన మనసు నచ్చి తనని ఇష్టపడతాడు. అలాగే కన్మణి తమ్ముడు కూడా ర్యాంబోతో చాలా క్లోజ్గా అండ్ హ్యాపీగా ఉంటాడు. ర్యాంబో బిహేవియర్ నచ్చిన కన్మణి కూడా తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది.
నెక్స్ట్ సీన్లో మరోపక్క ఖతేజా ర్యాంబోతో రోజురోజుకి క్లోజ్ అవుతూ ఉండటం చూసిన తన బాయ్ ఫ్రెండ్ ఒకరోజు వాళ్ళిద్దరిని ఫాలో అయ్యి ఖతేజాని కొట్టి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి అనుకుంటాడు. అది చూసిన ర్యాంబో వాడిని కొట్టి వారి నుండి ఖతేజాని సేవ్ చేస్తాడు. అది చూసిన ఖతేజా ర్యాంబోతో తన ప్రేమ విషయం చెప్పాలి అని ఫిక్స్ అవుతుంది. సీన్ కట్ చేస్తే కొంతమంది రౌడీలు కన్మణి ఇంటిని కబ్జా చేయాలి అని, తన ఇంటికి వచ్చి ఇంటిని ఖాళీ చేయమని కన్మణికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అప్పుడే కన్మణి ర్యాంబోకి ఫోన్ చేసి విషయమంతా చెప్తుంది. అది విన్న ర్యాంబో అక్కడికి వచ్చి ఆ రౌడీలందరినీ బాగా కొట్టి తన ఇంటిని అండ్ కన్మణిని సేవ్ చేస్తాడు. అదంతా చూసిన కన్మణి కూడా ర్యాంబోకి తనని ప్రేమిస్తున్న విషయం చెప్పాలి అని సరైన టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే రోజు రాత్రి ర్యాంబోని కలిసిన ఖతేజా తను ర్యాంబోని ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తుంది. అప్పుడే కన్మణి కూడా ఫోన్ చేసి ఐ లవ్ యూ అని ర్యాంబోతో చెప్తుంది. అలా ఇద్దరూ ఒకేసారి ర్యాంబోకి ప్రపోజ్ చేయడంతో ర్యాంబోకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. అండ్ ఆల్సో అప్పుడే తన ఫ్యామిలీ వాళ్ళు కూడా తనకి ఫోన్ చేసి మీ అమ్మ ఆరోగ్యం పూర్తిగా బాగైంది అని చెప్తారు. అవన్నీ చూస్తున్న ర్యాంబో తన లైఫ్లో ఉన్న దరిద్రం అంతా పోయి మంచి రోజులు వచ్చాయి అంటే అది కేవలం ఈ ఇద్దరు అమ్మాయిలు తన లైఫ్లోకి రావటం వల్లే అని ఫిక్స్ అయ్యి ఆ ఇద్దరిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు అని ఫిక్స్ అవుతాడు. అయితే తను ఇద్దరిని ప్రేమిస్తున్న విషయం ఒకరికొకరికి తెలిస్తే తనని తప్పుగా అనుకుంటారు అని ఆలోచించిన ర్యాంబో ఒక మీడియా ఛానల్లో పనిచేసే ప్రభుని కలిసి జరిగిందంతా తనకి చెప్పి తనకి ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి ఒక సొల్యూషన్ చెప్పమని అడుగుతాడు. బాగా ఆలోచించిన ప్రభు ఒక ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ర్యాంబోకి ఒక విచిత్రమైన ఐడెంటిటీ డిసీజ్ ఉంది అని, అంటే ర్యాంబోకి ఒకరితో ఉన్నప్పుడు మరొకరిని పూర్తిగా మర్చిపోతాడు అని ర్యాంబోకి రెండు ఫ్యామిలీస్ని చెక్ చేసి ఆ డిసీజ్ గురించి ఒక డాక్టర్ ద్వారా ఖతేజా అండ్ కన్మణికి తెలిసేలా చేస్తాడు. అదంతా చూసిన కన్మణి అండ్ ఖతేజా అది నిజమని నమ్ముతారు. అప్పుడే ర్యాంబో ఇద్దరి దగ్గరికి వచ్చి కొంచెం ఫీల్ అయ్యి నా వల్లే ఇదంతా జరిగింది అని, మీ ఇద్దరికి బాధపడేలా చేసి ఉంటే నన్ను క్షమించండి అని, ఇదంతా నేను కావాలని చేయలేదు అని చెప్తాడు. అదంతా విన్న కన్మణి అండ్ ఖతేజా మరింత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ర్యాంబోతో ఇద్దరు మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్తారు. అది విన్న ర్యాంబో ఒక్కసారిగా షాక్ అయ్యి ఇద్దరితో ఎవరికి ఐ లవ్ యూ టూ చెప్పాలో అర్థం కాక ఇద్దరికి ఐ లవ్ యూ టూ అని కన్ఫ్యూజ్ చేస్తూ చెప్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ర్యాంబోతో ఖతేజా అండ్ కన్మణి ఇద్దరూ కూడా నాతో ఉండాలి అంటే నాతో ఉండాలి అని గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే కన్మణి ఇది నా ఇల్లు, ఎందుకంటే ర్యాంబో ఎంతో కష్టపడి ఆ 50 లక్షలు రౌడీలకి కట్టి ఇప్పించాడు అని, అందుకే ఈ ఇంట్లో నేను ర్యాంబో ఉంటామని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక నిజం ఏంటంటే ర్యాంబో ఆ 50 లక్షలు కూడా ఖతేజా దగ్గరే తీసుకుని వచ్చి ఉంటాడు. కానీ కన్మణికి ఈ విషయం తెలియదు. అదంతా విన్న ఖతేజాకి విషయం అర్థమయ్యి ఆ 50 లక్షలు ఇచ్చింది నేనే అని, అందుకే ఈ ఇంట్లో నేను ర్యాంబో ఉంటామని అంటుంది. అలా ముగ్గురికి కలిసి ఉండే దారి తప్ప మరో దారి లేక ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి ఫిక్స్ అవుతారు. ఇక్కడ నుండి మూవీలో ఖతేజా అండ్ కన్మణి మధ్య వచ్చే సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. అలాగే ఖతేజా అండ్ కన్మణికి ఇద్దరి మధ్యలో ర్యాంబో పడే కష్టాలు కూడా మనకి నవ్వు తెప్పిస్తాయి. నెక్స్ట్ సీన్లో ఖతేజా కాఫీ, కన్మణి టీ తీసుకుని ర్యాంబో దగ్గరికి వచ్చి తనకి ఇస్తారు. అయితే ఎవరిది ముందు తాగినా తరువాత వాళ్ళు బాధపడతారు అని ర్యాంబో తెలివిగా ఈ రెండు మిక్స్ చేసి తాగుతాడు. అదే రోజు రాత్రి కన్మణి ఖతేజాని కలిసి నీకో విషయం చెప్తా, అది విన్నాక నువ్వు బాధపడకు అని చెప్పి తనకి ర్యాంబోకి ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ అయిపోయింది అని చెప్తుంది. అందుకే నువ్వు ర్యాంబోని నాకు వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అది విన్న ఖతేజా అవునా, అయితే ర్యాంబోకి నాతో ఒక నైట్ పడుకున్నాడు, దీనికి నేనేం చేయమంటావు చెప్పు అని అడుగుతుంది. అలా ఇద్దరు వాళ్ళు చెప్పింది ఒకరిది మరొకరు విని షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్లో ఖతేజా చెప్పిన విషయం అబద్ధమని కన్మణికి, కన్మణి చెప్పిన విషయం అబద్ధమని ఖతేజాకి తెలుస్తుంది. అదే రోజు రాత్రి ఖతేజా కన్మణి తమ్ముడు అండ్ చెల్లెలతో హ్యాపీగా ఆడుకుంటూ ఉండడం చూసిన కన్మణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో ఆ రోజు నుండి కన్మణి అండ్ ఖతేజా క్లోజ్ అయిపోతారు. సీన్ కట్ చేస్తే ఒకరోజు ఖతేజా ఫాదర్ చనిపోతారు. అది తెలిసిన ఖతేజా చాలా బాధపడుతుంది, చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఖతేజాని అలా చూసిన కన్మణి తన దగ్గరికి వెళ్ళి తనని ఓదార్చి ధైర్యం చెప్తుంది. అలా ఒకరోజు కన్మణి ఖతేజా కలిసి వెళ్తూ ఉండగా ర్యాంబోకి డిసీజ్ ఉంది అని చెప్పిన డాక్టర్ కనిపిస్తాడు. తనని ఫాలో అయిన ఇద్దరికి అతను ఒక ఫేక్ డాక్టర్ అని తెలిసిపోతుంది. వెంటనే తనని పట్టుకుని అసలు నిజమేంటో చెప్పు అని అడగ్గా తను జరిగిందంతా చెప్తాడు. అది విన్న కన్మణి అండ్ ఖతేజా షాక్ అయ్యి చాలా బాధపడతారు. వెంటనే ఇద్దరు ర్యాంబో దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావని గట్టిగా అడుగుతారు. కానీ దానికి ర్యాంబో దగ్గర సమాధానం లేదు. దాంతో ఇద్దరు కోపంతో ర్యాంబోని ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తారు. అలా బాధతో అక్కడి నుంచి ర్యాంబో వెళ్ళిపోతారు.
చేస్తాడు. అప్పుడే అదంతా తెలిసిన రాంబో ఫ్రెండ్ కన్మణి అండ్ కతేజాల దగ్గరికి వచ్చి రాంబో పాస్ట్ గురించి అంతా చెప్తాడు. అలాగే మీ ఇద్దరు తన లైఫ్లోకి వచ్చాకే రాంబో వాళ్ళ అమ్మ ఆరోగ్యంగా ఉంది అని, మీరిద్దరు తనకి దూరమైతే వాళ్ళ అమ్మకి మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని అలా చేశాడు అని అంతా చెప్తాడు. అదంతా విన్న కన్మణి అండ్ కతేజ రాంబోని కలిసి తనతో పాటే వాళ్ళ ఊరికి వెళ్తారు. అయితే అలా ఊరికి వచ్చిన రాంబోని అక్కడి వారు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చావు, మీ అమ్మ ఆరోగ్యంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడే రాంబో వాళ్ళ అమ్మ ఆరోగ్యం క్రిటికల్గా ఉంటుంది. అప్పుడే రాంబో వాళ్ళ అమ్మ కన్మణి అండ్ కతేజాలను దగ్గరికి పిలిచి రాంబోని పెళ్లి చేసుకోమని చెప్పి ఒట్టు వేయించుకుంటుంది. నెక్స్ట్ సీన్లో కన్మణి అండ్ కతేజ రాంబో దగ్గరికి వచ్చి మేము ఇంకా సిటీకి వెళ్ళిపోతామని చెప్తారు. అది విన్న రాంబో మీ ఇద్దరు నాకే కావాలి అనగా అదేది పట్టించుకోకుండా కన్మణి అండ్ కతేజ సిటీకి వెళ్ళిపోతారు. దాంతో రాంబో చాలా బాధపడతాడు. రాంబో అలా బాధపడుతూ ఉండటం చూసిన రాంబో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కన్మణి అండ్ కతేజాల దగ్గరికి వెళ్ళి రాంబో సిచ్యుయేషన్ అర్థమయ్యే చెప్తారు. అదంతా విన్న ఇద్దరు ఒకరికి ఒకరు తెలియకుండా రాంబోని కలవడానికి మళ్ళీ వస్తారు. అలా వచ్చిన ఇద్దరు రాంబోని అర్థం చేసుకుని పెళ్లికి కూడా ఓకే చెప్తారు. అలా రాంబో పెళ్లి కోసం తన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అలాగే అప్పటిదాకా రాంబో ఫ్యామిలీలో పెళ్లిళ్ళు జరగకుండా ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు జరగబోతాయి. దాంతో అది చూసిన రాంబో మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. అంతా సాఫీగా అయిపోతుంది అనుకునే సమయంలో కన్మణి కతేజాకి తెలియకుండా రాంబో దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ టూ అంటే ఓకే గానీ ఐ మ్యారీ టూ అనేది వర్కౌట్ అవ్వదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా కాసేపటికే కతీజా కూడా రాంబోకి ఒక వీడియోని పంపి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను కూడా లవ్కి ఇద్దరు ఓకే గానీ పెళ్లికి ఇద్దరు అంటే సెట్ అవ్వదు అని చెప్తుంది. అది చూసిన రాంబోకి ఏం చేయాలో అర్థం కాదు. అలా షాక్లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రాంబో కన్మణి కతీజా ముగ్గురు కలుస్తారు. అప్పుడే రాంబో వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించి ఇద్దరితో మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు కానీ మీరు నాతోనే కలిసి ఉంటే చాలు అని చెప్తాడు. అది విన్న కన్మణి అండ్ కతేజ రాంబోని అర్థం చేసుకుని ఇద్దరు తనని హక్ చేసుకుంటారు. అలా అక్కడితో మూవీ అనేది హ్యాపీగా ఎండ్ అవుతుంది.